పట్టణానికి చెందిన శిష్టకర్ణాల వీధిలో నివాసముంటూ ఒక ప్రైవేట్ పాఠశాలందు 10వ తరగతి చదువుతున్నటువంటి వేణుం శివరామతేజ మరియు కొండ మహంతి వాసు మరో ముగ్గురు స్నేహితులతో కలిసి మొత్తం 5గురు ఆదివారం కావడంతో సరదాగా గడుపుదామని వెళ్ళిన చోట విషాద ఛాయలు అలుముకున్నాయి. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు ప్రమాదవశాత్తు ఇద్దరు కాలువలో పడి జారిపడ్డారు అని తెలుసుకున్న వెంటనే హుటాహుటిన సంఘటన స్థలానికి పోలీసులు మరియు రెవెన్యూ సిబ్బంది చేరుకుని గాలింపు చర్యలు మృతదేహాలను వెలికితీశారు. కుటుంబాలను మాజీ ఎమ్మెల్యే వర్మ పరామర్శించి ధైర్యం చెప్పారు. కొండమహంతి వాసు ఇద్దరు పిల్లలు మరొక ముగ్గురు కలిపి ఐదుగురు కలిపి ఈ రోజున ఇక్కడ సరదాగా ఫోటోలు సెల్ఫీ తీసుకునే సందర్భంలో ఈ గురికండి కాలువలో పడిన సంగతి నిజంగా చాలా బాధాకర విషయం. ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులకి ఒకే ఒక పిల్లలు కలిగినటువంటి వాళ్ళ తల్లిదండ్రులను చూస్తూ ఉంటే చాలా బాధ అనిపించే పరిస్థితిని ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. ఇటువంటి పరిస్థితులు ఏ తల్లిదండ్రులకి రాకూడదు. ఆ వారికి మనము ఏ రకంగా ప్రభుత్వం ద్వారా ఉపకారం ఏ రకంగా చేయాలనే దాని మీద తప్పనిసరిగా చేస్తామని చెప్పి తెలియజేస్తాం. అలాగే ఈ ఏదైతే ఈ వాసు తేజ ఇద్దరు ఉన్నారో వారి యొక్క బాడీస్ ఒకరిది ఆల్రెడీ దొరికింది. వారిని హాస్పిటల్లో ఫ్రీజర్లో పెట్టి అందడం జరిగింది. పొద్దుట వారి తల్లిదండ్రులుగా అందజేయడం జరుగుతుంది. అలాగే రెండో తేజ బాడీ ఇంకా మనకు అందుబాటులో రాలేదు. ఇక్కడ ఏరు ఈ గొరికండి కాలువ ఉంది, మీరే కాలువ మీదకి తరలిస్తూ ఈ నీరుని ఆపేయడం ముచ్చుత ఆపేయడం జరిగింది. అలాగే గజీత గారిని ఇప్పటికే ఫైర్ సిబ్బంది ద్వారా మా ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు అందరూ కూడా దీని మీద ఆ బాడీస్ వెలికి తీసే కార్యక్రమంగా గత 2 గంటలుగా 3 గంటలుగా అందరూ కూడా ఇక్కడ ఉండే ప్రజానికి అందరూ కూడా బాధాకరమైన వాతావరణమైన అందరూ కూడా ఏదో రకంగా వెలికి తీసే ప్రక్రియ కోసం ప్రతిపక్షులు కూడా సాధిస్తున్నాం. ఈరోజు ఇంకా ఆ బాడీ ఇంకా మనకు దొరకని పరిస్థితి ఉంది. ఇప్పుడే ఉప్పాడ నుంచి గజీత గారిని ఒక 6 గంటల్ని మళ్ళీ తీసుకొచ్చి వారి ద్వారా మళ్ళీ ఇంటికించి తప్పనిసరిగా వారి తల్లిదండ్రులకి ఆ కొరవాడిని బాడీని అందజేసే కార్యక్రమాన్ని కొత్తగా చేయడానికి మా అధికారులు అందరం కూడా తప్పనిసరిగా పూర్తి చేస్తాం. అలాగే తల్లిదండ్రులకి మా యొక్క ప్రగాఢ సానుభూతిని అందజేస్తూ వారికి తప్పనిసరిగా ఈ ప్రభుత్వం ద్వారా ఏదో రకమైన ఉపకారం చేసేదానికి మేము ముందుంటామని చెప్పి